మహాభారతంలో వ్యాస మహర్షి అంటాడు, మీరు ఒక కొత్త విషయం విన్నప్పుడు ఆ తర్వాత మీ ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది అంటాడు. ఒక కొత్త విషయం తెలుసుకున్నప్పుడు ఆ తర్వాత మన ప్రవర్తనలో ఎంత మార్పు కనబడుతుంది. మనం రోజు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం, మరి కొత్తగా మారుతున్నావా? అంటే అన్నీ పాటించవలసిన అవసరం లేదు, కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని అలవర్చుకోవాలి. ఫ్రమ్ సమ్ పీపుల్ విల్ లెర్న్ హౌ టు బిహేవ్, ఫ్రమ్ సమ్ పీపుల్ విల్ లెర్న్ హౌ నాట్ టు బిహేవ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ స్కూల్, సొసైటీ, ఎనీవేర్ ఎల్స్వేర్. ఈరోజుని మొదలైన ఈ అద్భుతమైన యజ్ఞంలో 21 మంది ఋత్వికులు పాల్గొంటున్నారు. 21 అంటే ఒక అద్భుతమైన సిగ్నిఫికెన్స్ ఉన్న నంబర్ అది. 21 అనే దాంతో అన్ని మతాల్లోనూ ఒక ప్రత్యేకమైన ప్రక్రియలు ఉన్నాయి. ఎన్ఎల్పి నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ప్రాక్టీస్ ఇట్ ఫర్ 21 డేస్ అన్నాడు. ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ 21 అన్నా. ఐ డోంట్ నో బట్ ఇట్ వర్క్స్ అన్నాడు. ఏ శిక్షణా కార్యక్రమం అయినా సరే 21 డేస్, ఆ 21 ట్రైనర్స్ కారణం ఏంటని అడిగితే యుఎస్లో ఎవరిని అడిగినా ఐ డోంట్ నో ఇట్ వర్క్స్ అన్నారు. భారతదేశంలో కూడా పుట్టిన బిడ్డకి 21 రోజుల దాకా పేరు పెట్టలేదు, 21వ రోజును పెడతారు. అట్లాగే వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం 21 టైమ్స్ తిరుగుతుంది, యజ్ఞాలు 21 డేస్ చేస్తారు. ఇలా 21కి అనేక చక్కని నియర్నెస్ ఉంది. నేను చాలామందిని అడిగాను, ఎవరు చెప్పలేకపోయారు. చివరికి మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారిని అడిగాను, సార్ ఇదేంటి, ఓంకారం కూడా 21 టైమ్స్ చేస్తారయ్యా భజన చేసేటప్పుడు, నీకు తెలియదా ఇది అని. తెలియదంటే ఒక ట్రైనర్వి నువ్వు తెలుసుకోవాలి అని అప్పుడు చెప్పారు. ఏదైనా 21 సార్లు చేస్తే యూ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఏ హ్యాబిట్. ఎందుకంటే మన శరీరంలో 21 భాగాలు ఉన్నాయి, ఈ 21 అంగీకరించాలి వాటిని. పంచేంద్రియాలు 5, చెవి ముక్కు కర్మ, కర్మేంద్రియాలు 5, పంచవాయువులు గ్యాసెస్ 5, పంచాగ్నులులో జఠరాగ్ని అవి అవి 5, బుద్ధి చిత్తం అంటారు అది 1. ఈ 21 అంగీకరించిన తర్వాత ఆ పుట్టిన బిడ్డ సమాజంలో ఉండడానికి యాక్సెప్టెన్స్ ఇచ్చాడు, అప్పుడు అతనికి పేరు పెడతా. అంతవరకు అతను మన ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో మిత్రులారా, ఈ 21 మంది చెప్పినవి మీరు వినండి. ఈ 21 మందిలో చెప్పినవి మంచివి రాసుకోండి, మీకు యావరేజ్గా ఉన్నవి రాసుకోండి. మీరు వీటన్నిటిలో ఇవి మంచివి తీసుకుని మళ్ళీ మీరు ఒక 21 మంది బ్యాచ్ తయారవుతారు. ఈరోజు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడిన ప్రసంగాల్లో ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నామని, కాన్సన్ట్రేషన్ లేదని, ఇంటర్వ్యూ భయాలని అన్నారు. ఐఎమ్ ష్యూర్ ఈ 3 మిమ్మల్ని అడుగుతాను, నిజానికి ప్రపంచంలో ఇంగ్లీష్ వాళ్ళ తర్వాత తెలుగు వాళ్ళు మాత్రమే ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇది మీలో చాలామందికి తెలియని విషయం. ఇప్పుడు చిన్న విషయం అండి, పైన తిరుగుతుంది దీన్ని ఏమంటారు చెప్పండి, ఫ్యాన్. మీరు నార్త్ ఇండియాకి వెళ్ళండి, పంఖ అంటారు, పంఖ. ఈ వెలుగుతున్నది ఏంటండి, లైటు ట్యూబ్ లైట్ అంటారు. అక్కడ పోతే బత్తి జావా. మీ ఇంటి నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చారు?